ఆయన మాజీ ఎమ్మెల్యే కుమారుడు. సాధారణంగా ప్రజా ప్రతినిధుల పిల్లలు రాజకీయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. తండ్రి వారసత్వ రాజకీయాలని అందిపుచ్చుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఇతను మాత్రం అలా అనుకోలేదు. తనకున్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. ప్రయాణాలు చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎక్కడికైనా ఎగిరిపోతూ వెళ్తే ఎంత బాగుంటుంది అనుకుంటా. అయితే దానికోసం డబ్బు కూడా బాగానే కావాలి. అయితే కేరళకు చెన్న అశోక్ అలిసెరిల్ తమరాక్షన్ మాత్రం ఫ్యామిలీలో ట్రిప్ వేసేందుకు 4 సీట్ల విమానాన్ని సొంతంగా తయారు చేశాడు. ఇందుకోసం కోవిడ్ లాక్డౌన్ సమయాన్ని వినియోగించుకున్నాడు. ఈ విమానం తయారీకి దాదాపు 1.4 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అశోక్ అలిసెరల్ తమరాక్షన్ కేరళకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కుమారుడు. అతను అందరిలా పాలిటిక్స్ లోకి రాకుండా భిన్నంగా వ్యవహరించాడు. పాలక్కాడ్లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదివాడు. అనంతరం మాస్టర్ డిగ్రీ కోసం 2006లో బ్రిటన్ వెళ్ళాడు. ఆపై పెళ్లి చేసుకుని ఫోర్డ్ మోటార్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ లండన్లోనే స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే 2018లో పైలట్ లైసెన్స్ కూడా పొందాడు. అదే సమయంలో కరోనా లాక్డౌన్ విధించారు. దీంతో ఈ సమయాన్ని వేస్ట్ చేయొద్దు అనుకున్నాడు. ఆ సమయంలో విమానం తయారు చేసేందుకు పునాది వేశాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు చెందిన స్లింగ్ ఎయిర్క్రాఫ్ట్ అనే కంపెనీ స్లింగ్ టీఎస్ఐ పేరిట విమాన తయారీ కిట్ను విక్రయిస్తుందని తెలిసి అక్కడికి వెళ్లి పరిశీలించాడు. అవి నచ్చడంతో వాటిని కొనుగోలు చేసి తిరిగి లండన్ వచ్చి తన నివాసంలోనే వర్క్షాప్ ఏర్పాటు చేసుకున్నాడు. అశోక్ విమానం తయారు చేస్తుండగా బ్రిటన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పలుమార్లు తనిఖీలు చేశారు. చివరికి సొంతంగా విమాన తయారీని పూర్తి చేశాడు. ఇటీవలే ఫిబ్రవరిలో తన చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ 4 సీట్ల విమానంలో అశోక్ గగన విహారం చేసి మురిసిపోయాడు. ఈ విమానం తయారీకి అతనికి 18 నెలలు పట్టింది. ఈ విమానం తయారీకి అతనికి 1.8 కోట్లు ఖర్చు కూడా అయింది. ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. కాగా ఈ చిన్న విమానంలో అశోక్ తన కుటుంబంతో కలిసి యూరప్ వ్యాప్తంగా అనేక పర్యాటక స్థలాల్ని సందర్శించాడు. తన కుమార్తె పేరిట జీ దియా అని ఆ ప్లేన్కు నామకరణం చేశాడు. పశ్చిమ దేశాల్లో ఇలా ఇంట్లోనే విమానాలు తయారు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. భారత్లో కూడా ఇలాగే అనుమతులు లభిస్తే బాగుంటుందని అశోక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అశోక్ తన భార్య అభిలాష, కుమార్తెలు తారా, దియాలతో కలిసి స్వస్థలం అలుపులా వచ్చారు. మరి ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు సొంతంగా విమానం తయారు చేయడంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.